నిజంగా రియల్ ఎస్టేట్ మించినట్టు ప్రపంచంలోనే దీనికి మించినటువంటి బిజినెస్ లేదు. మరి రియల్ ఎస్టేట్ బిజినెస్లో రియల్ ఎస్టేట్ అని చెప్పింది ఓ అమ్మినోని కొన్నోని కంటే అమ్మిపించినోని. కాబట్టి ఒక ఆపర్చునిటీ అవకాశం వేరే నగరంలో నాకు లేదు, ముంబై లాంటి నగరం కానీ ఇతర నగరాలు లేదు, బెంగళూరు నగరంలో కూడా లేదు రియల్ ఎస్టేట్. ఇంత మన నగరంలో ఉంది ఈ యొక్క అవకాశం మనకు దగ్గర ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలా, దాన్ని గ్రాప్ చేయాలా, మనం దాన్ని అందుకోవాలి, అందుకుపుచ్చుకోవాలా, సఫీకృతం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము అందరూ కూడతా ఉన్నా. ఎవరినో కాదు ఎక్కడో కాదు నేను ఎవరిని అంటే చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం కానీ కన్నలారా మరి నా సోదరుడు నా తమ్ముడు మా సోదరి మరి మా కన్నుల ముంగట కష్టపడి 2 సంవత్సరాలుగా తమకా నిలబడి ఇన్ని వందల మందికి దారి చూపిస్తున్నారంటే నేనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. చాలా గర్వపడతా ఉన్నాను. ఇంతకుముందు చెప్పిన కొత్త లెర్న్ ఏ న్యూ థింగ్, మనకు నాయకుడు అనేవాడు అనుచరులతో కాదు సహచరులతో నాయకుడు అవుతాడని చెప్పేసి రాకేష్ అండ్ టీమ్ సహచరులు కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళు అనుసరులు కావాలని కోరుకుంటున్నారు, మేము అందరూ కూడా ఎంబడి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసినారు. ఈరోజు అవకాశం కల్పించినటువంటి ఎస్ఎల్ఎం గ్రూప్ వారికి మాత్రం గట్టిగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఎస్ఎల్ఎం గ్రూప్ వారిని మీరు తప్పకుండా ఎప్పటికప్పుడు మీ బ్లెస్సింగ్స్లో మీ యొక్క ప్రేయర్స్లో వారిని ఖచ్చితంగా ఆశీర్వదించండి. తప్పకుండా మీరు ముందుకెళ్ళండి, ఎస్ఎల్ఎం గ్రూప్ను ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా నేను మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ మీకు చాలా అంటే చాలా నాకు ఇలాంటి మోటివేషన్ క్లాసెస్ కానీ ట్రైనింగ్ క్లాసెస్ ఐ బిలీవ్ స్ట్రాంగ్ నేనైతే షఫీ గారి లాంటి ఒక మంచి ఎవరైతే ట్రైనింగ్లో ఎక్స్పర్టైజ్ ఉండి మోటివేషన్ చేయగలటువంటి మంచి మంచి నాయకులు దాంట్లో ఉంటే నేను రిక్వెస్ట్ చేసి మన ప్రభుత్వ పాఠ అన్ని పాఠశాలలో మరి ఆ రోజు 3 డేస్ 2 డేస్ క్యాంప్ ఉంటుంది వాళ్ళు ఆ ఒక ట్రైనింగ్ క్లాస్ ఇప్పించిన తర్వాత ఆ 10th క్లాస్ పిల్లల్లో టీచర్స్లో ఎంతో మార్పు చూసాను నేను. ఇంతకుముందు షఫీ గారు చాలా మంచి మాట చెప్పినారు, లక్ష్యాలు ఏంటంటే 5 లక్షలు ఉండాలని చెప్పినారు. ఒకసారి మనం మార్కెటింగ్లో ఎక్స్పర్టైజ్ అయితే 5 కూడా మనం చేయగలుగుతాం, 5 కూడా మనం రీచ్ కాగలుగుతాం. వాస్తవం అది ఇట్స్ అ వెరీ ఫ్యాక్ట్, నేను ఐ రియలీ బిలీవ్ ఇన్ ఇట్, నేను ఐ ట్రై టు ఫాలో ఇట్. అంతవరకు చేయకుండా కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాను, చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓపెన్ ఫీల్డ్ ఇది, ఎవరు ఎంతైనా ఎంత చేసుకుంటే ఎంతవరకు దూసుకుపోతే అంత దూసుకుపోతాను. కాబట్టి భూమి అమ్మడానికంటే భూమి కొనడానికంటే నిజంగా ఎక్కువ సంపాదిస్తున్నట్టే బద్దలుండలు సంపాదిస్తారు బాగా. మనకు మనం అన్ని మంచి ఏం లేకుండా దేవుడు అని మంచి ఏమంటే చేస్తారా, కష్టపడి పని చేసుకుంటూ పోతుంటేనే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదం అనుకుంటారు. కాబట్టి మీరు కష్టపడి పని చేసుకుంటూ పోతున్నారు కాబట్టి అందరి సహకారము దేవుని యొక్క అనుగ్రహం మీకు ఉంది కాబట్టి మీరు చేసుకుంటూ ముందు పోతున్న సంగతి కూడా నేను తొందరగా గుర్తు చేస్తా ఉన్నాను.